కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో దళారుల పాత్రను గమనించిన మావోయిస్టులు చిట్టాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక తక్కువ రేటుకు భూములను కొని ఎక్కువ రేటుకు విక్రయించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఫ్లాష్ న్యూస్లో చూస్తున్నాం, స్టూడియో ఎన్ స్క్రీన్ మీద. ప్రస్తుతం దీని గురించి పూర్తి సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ ప్రమోద్ లైన్లో ఉన్నారు. ప్రమోద్, ఎట్లా చూడొచ్చు, తక్కువ ధరలకు భూములను కొని ఎక్కువ ధరకు విక్రయించిన దళారులపై మావోయిస్టులు గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిట్టా సిద్ధం చేసి హెచ్చరికలు పంపించినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వెంకట్, జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మాదేపూర్ మండలం మేడిగడ్డ కన్నెపల్లి అన్నారం వద్ద పంపులతో పాటు బ్యారేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ నిర్మాణంలో భాగంగా భూసేకరణకు సంబంధించి దాదాపు 6,000 ఎకరాల భూమిని ఇప్పటికే ప్రభుత్వం స్వీకరించడం జరిగింది. అయితే ఈ భూముల విషయంలో ఏ ల్యాండ్ అక్విజిషన్ కు గురవుతాయో తెలుసుకున్న దళారులు కొంతమంది ముందుగా రైతుల నుండి 5 నుంచి 6 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి ప్రభుత్వం నుంచి 11 నుంచి 12 లక్షల రూపాయలు కూడా డ్రా చేశారని చెప్పి మావోయిస్టులు గుర్తించడం జరిగింది. మావోయిస్టులు ఇందుకు సంబంధించి ఒక గతంలోనే సరెండర్ అయిన ఒక రవి అలియాస్ సంతోష్ అనే ఒక మా డిప్యూ కమాండర్ మాదేపూర్ ప్రాంతంలో జనాలతో కలిసి పూర్తి వివరాలు సేకరించారు. ఆ సంతోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఛత్తీస్గఢ్ కు సంబంధించిన కేంద్ర కమిటీ ఛత్తీస్గఢ్ లో మకాం వేసినప్పుడు ఈ మొత్తం చర్చ కూడా జరిగింది. నివేదిక పూర్తిగా తీసుకున్న తర్వాత కొంతమందిని టార్గెట్ చేయడం జరిగింది. ఈ టార్గెట్ అయిన వారందరికీ ఇటీవలనే లేఖలు కూడా మావోయిస్టు పంపించినప్పటికీ దళారులు మిన్నకుండిపోయారు. బయటికి చెప్తే ఏమవుతుందన్న భయాందోళన గురయ్యారు. అయితే నిన్న మావోయిస్టులు ఇచ్చే బంద్ ఇచ్చిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఒక్కసారి అలర్ట్ అయిపోయారు. వీరందరినీ కూడా పట్టణాలకు వెళ్ళిపోమని చెప్పి సూచించడం జరిగింది. ప్రధానంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ అన్నారం బ్యారేజీల వద్ద కొన్ని ప్రభుత్వ భూములను కూడా ఎక్కువ ఒకే సర్వే నెంబర్ లో 70 ఎకరాలు ఉన్న భూమిని దాదాపు 140 ఎకరాలుగా చూపించి ఎక్కువ డబ్బులు వసూలు చేయడమే కాకుండా అనామకులైన రైతుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడంతో పాటు మరోవైపు బ్యాంకులకు ఏవైతే రైతులకు నేరుగా చెక్కులు వస్తే బ్యాంక్ మేనేజర్లు కూడా ఇందులో కొల్యూడ్ అయిపోయి ఆ దళారులతో కుమ్మక్క అయితే ఆ మెసేజ్ అలర్ట్ లేకుండా రైతులకు మెసేజ్ అలర్ట్ రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారనే కోణంలో కూడా మావోయిస్టులు నివేదిక అందినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిపై సమగ్రంగా తెలుసుకున్న మావోయిస్టులు వీరందరికీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. టార్గెట్లను పోలీసులు అప్రమత్తం చేశారు. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు అసలు ఉత్తర తెలంగాణలో అత్యంత పట్టు ఉన్న సమగ్ర ప్రభుత్వం దిశగా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా మాదేపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉనికి లేకుండా పోయిన పరిస్థితి దాదాపు దశాబ్ద కాలంగా ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉనికి కూడా అడపాదడపా ఉండేది. అయితే గోదావరి పరివార ప్రాంతమైన అవతల ఉన్న ఛత్తీస్గఢ్ దండకారణ్య అటవీ ప్రాంతం గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆ మావోయిస్టులకు సంబంధించి దళాల ఈ విషయాన్ని గుర్తించడం జరిగింది. ఇందుకు కేకేడబ్ల్యూతో పాటు నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో వారి పేరిట ఒక లేఖలు కూడా పంపించారు. వారందరూ కూడా ఈ టార్గెట్లను గుర్తించి వీరైన త్వరలో వారికి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు అలర్ట్ కావడం జరిగింది. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా జరిగిన అవకతవకల మీద కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అయినప్పటికీ ఇప్పుడు మావోయిస్టుల ప్రమేయం కారణంగానే ప్రభుత్వం విచారణకు వెళ్ళిందనే ఉంటుందని చెప్పి కోణంలో కొంత చర్యలకు కూడా వెనకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మావోయిస్టు ఇటీవలనే తిరుమల మహేష్ రెడ్డి సంబంధించిన గెరిల్లా దళాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు కేవలం అటాక్ చేయడానికి మాత్రమే దాడి చేసి టార్గెట్ నాటకం చేసేందుకు స్పెషల్ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దళం ఈ